ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి ఈ ప్లవనామ సంవత్సరంలో వృచ్చిక రాశి యొక్క ఫలితాలు చూసుకుంటే ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ఈ రాశివారికి ఈ సంవత్సరము శని మూడో ఇంట గురువు నవంబర్ ఇరవై వరకు శుభకరంగా ఉండటం వలన ఈ రాశివారికి మంచిని చక్కని ఫలితాలు అవుపడుచున్నవి ఏ పని మొదలుపెట్టినా కానీ చక్కగా వీరు విజయం సాధిస్తారు అనుకున్న పనులు నెరవేరుట చిక్కులు చికాకుల నుండి దూరమవుట ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉపడుచున్నది ముఖ్యంగా ఈ రాశివారు ఇంట్లో బంధువులతోడనూ మిత్రులతోడను స్నేహితులతోడనో అనేక విధాలుగా దేశ విదేశాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలు కానీ తిరిగే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది ఈ రాశివారికి ఇంట్లో పెళ్ళి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఈ సంవత్సరము పెళ్ళి అయ్యే అవకాశం ఎక్కువగా ఊపరుచున్నది ఈ సంవత్సరం మొత్తం కూడా శుభ సూచకంగానే ఉన్నది ముఖ్యంగా వివాహం వారికి సంతానం లేని వారికి ఈ సంవత్సరము చక్కని ఫలితాలు కలిగే అవకాశము ఎక్కువగా ఊపడుచున్నది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు చికాకులు ఉన్నా కానీ అన్నీ కూడా నెట్టుకుంటూ చాలా సంతోషంగా ఉండే అవకాశము ఎక్కువగా ఊపరుచున్నది కాకపోతే మీరు మిష్ట దైవాన్ని కానీ కులదైవాన్ని కానీ ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మీరు విజయం సాధించే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చక్కగా యోచించే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది ఈ రాశివారికి నవంబర్ కంటే ముందు కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి బ్యాంకు రుణాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది విదేశాలలోకి వెళ్ళే విద్యార్థులకు కూడా వీసా ప్రాబ్లమ్స్ లేకుండా హెచ్ వన్ బి వీసా ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ కూడా ముందుకు వెళ్ళే అవకాశము ఎంతో చక్కగా ఉపడుచున్నది అయితే వీరికి ప్రథమార్థం తర్వాత అనగా నవంబర్ ఇరవై తర్వాత వీరికి గురువు అశుభ స్థానంలోకి వెళ్ళటం వలన వీరికి చిన్న చిన్న చిక్కులు చికాకులు మానసిక ఆందోళన మానసిక ప్రశాంతత లేకపోవట ప్రతి పనిలో కూడా చిన్న చిన్న కష్టాలు బాధలు ఎదురే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది మీరు ఈ సంవత్సరము ఎక్కువగా ప్రథమార్థంలో విజయం సాధిస్తారు ద్వితీయార్థంలో ఏ పని మొదలుపెట్టినా కానీ కొంచెం ఆలోచించుకుంటూ ముందు వెళ్తే చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము మీరు ద్వితీయార్థంలో చిన్న చిన్న రెమెడీలు పాటిస్తూ అనగా ఆంజనేయ స్వామి చుట్టూ ప్రేక్షణాలు కానీ లేదా మేడి చెట్టు చుట్టూ ప్రేక్షణాలు కానీ చేస్తే ఈ సంవత్సరము వీరికి చక్కని ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా హనుమాన్ చాలిస పారాయణం కానీ లేదా విష్ణు పారాయణం కానీ ఈ సంవత్సరం వీరికి చక్కని అనుభూతినిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ప్రథమార్థంలో సాధించిన విజయాలతో ఉప్పొంగిపోకుండా ద్వితీయార్థంలో ఎదురయ్యే చిన్న చిన్న చికాకులకు బాధలకు కుంగిపోకుండా మీరు మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదేవతను కానీ ప్రార్థించుకుంటూ ముందు వెళ్తే అంత శుభం జరిగే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది